Hello friends, welcome to my channel. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కడగండి. కడిగిన తర్వాత చికెన్ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోండి తడి లేకుండా. ఆ తర్వాత లవంగాలు ఒక 4, మిరియాలు ఒక 20, 4 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 1/2 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేసుకొని దోరగా వేయించండి. ఇలా వేయించిన మసాలాను ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఆరబెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకోండి. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలపండి బాగా. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. ఈ మూత మీద వాటర్ వేసుకోవాలండి, చికెన్ ముక్కల్లో వేయకూడదు వాటరు. ఆవిరికి ఉడికిపోతుంది చికెన్ ముక్కలు. ఇట్లా ఉడికేంత వరకు ఉంచండి. అలాగే ఉడికిపోయిందండి, ఇట్లా 15 నిమిషాల వరకు ఉడికిపోతుంది చికెన్. అలా నీరు ఇంకిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. చికెన్ ముక్కల్లో వాటర్ ఉండకూడదు. ఆ తర్వాత ఇంకో స్టవ్ను వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇంకో స్టవ్ మీద చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేడిగా ఉన్నప్పుడు ఇందులో ఫ్రై చేసుకోవాలి. అవన్నీ వేసుకొని చికెన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. అలా కలుపుతుంటే అన్ని ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనము ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత ఒక 4 చెంచాల కారం పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని అందులో వేసుకొని కలపండి. 2 నిమ్మకాయలు రసం పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి, నేను మళ్ళీ వేసుకుంటున్నాను. మనం ఉప్పు కూరలో వేసేదానికంటే పచ్చడిలో ఎక్కువనే వేసుకోవాలండి, లేకుంటే పచ్చడి పాడైపోతుంది. ఆ తర్వాత నిమ్మకాయ జ్యూస్ని అందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 1 మంత్ వరకు ఉంటుందండి ఇలా చేసి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.